हेलो अंडी अंदर की नमस्ते नेन मी स्वाति वेलकम बैक टू आवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स ई रोज मन चैनल स्मार्ट रेसिपी तैयार चूपा की मुझे वच्चा अदेटे ग्रीन चिल्ली आलू फ्राई सूपर गा उंटुंदी चूस्तुंटेने कदा एंत डेलीशियस अने चाला हेल्दी रेसिपी कूडा मरि लेट चेयकुंडा तयारी विधानंलोकी वेल्लिपोदाम इप्पुडु ओकेना फ्रेंड्स मुंदुगा पील तीसेसुकुन्ना आलूनी इला सन्न सन्न मुक्कलुगा पोडवुगा कट चेसुकोनी उप्पु नीटिलो 2 टू 3 मिनिट्स वरकु नानबेट्टेसुकोवालंडि इला चेयडं वल्ल आलूलो उंडे स्टार्च अनेदंता वेल्लिपोवडं वल्ल मनकि स्टिक्कीनेस अनेदि लेकुंडा उंटुंदि फ्राईकि पोडिपोडिलाडुतू वस्तुंदन्नमाट ओकदानिकोटि अंटुकोकुंडा अन्नट्टु तर्वात మనం నీట్లో ఊరబెట్టుకున్నాం కదా సో మనకి ఇక్కడ ఆ వెట్నెస్ అనేది గాని ఉండకూడదు ఈ ఆలూ పీసెస్ కి సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక కాటన్ క్లాత్ లోక తీసేసుకొని వీటిల్ని డ్రై చేసుకుంటున్నాను లేదా మీరు ఎండలోైనా పెట్టుకోవచ్చు కాసేపు లేదా ఫ్యాన్ కిందన పెట్టుకొనైనా డ్రై చేసుకోండి ఇలా ఈ పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా మనకి నీట్ గా డ్రై అయిపోతాయి వెట్నెస్ అనేది లేకుండా చూసారు కదా అంత పొడిపొడిలాడుతూ వచ్చేసాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పీసెస్ ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆలూ తీసుకున్నాను సో దానికి తగ్గట్టు ఇంగ్రీడియన్స్ చెప్తాను ఓకేనా మెజర్స్ అనేవి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలూ పీసెస్ ని వాటిల్ని వేసుకొని కంప్లీట్ ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ఫ్రై అనేది 10 మినిట్స్ లో అయిపోతుంది అలాగే పైన మూతతో కవర్ అసలు చేయొద్దండి అసలు లిడ్డే పెట్టొద్దు ఎందుకంటే మనకి దాని వల్ల వచ్చే అది ఆవిరి వస్తుంది కదా సో ఆ స్టీమింగ్ వల్ల కూడా మనకి స్టిక్కీనెస్ అనేది వస్తుంది ఆలుకి సో దాని వల్ల కూడా విడివిడిగా రాదన్నమాట అతుక్కున్నట్టు ఉంటది ఒక్కదానికి ఓకేనా తర్వాత ఏంటంటే ఒక 40% 50% వరకు ఆలు ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆలు గాను ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో గాని మనం యాడ్ చేసుకుంటే ఆ పచ్చిమిర్చి ఘాటు అనేది ఆలుకి మంచిగా పట్టుకుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది కావాలంటే మీరు పచ్చిమిర్చి పెద్ద పెద్దగానా కట్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకంటే తినరు కదా పిల్లలు సో ఇట్లా పెద్దవాళ్ళు అయితే ఈ పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటే కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది తర్వాత ఏంటంటే ఒక 70-80% వరకు మనకి ఆలూ ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఎందుకు వేసుకుంటున్నామో అంటే స్టిక్కీనెస్ అనేది అంటుకోదు అన్నమాట చాలామంది ఏంటంటే ఆలూ ఆయిల్లో వేయంగానే ఎమ్మటే ఉప్పు పసుపు వేసేస్తూ ఉంటారు ఇలా వేయడం వల్ల కూడా అవి అతుక్కుంటాయి ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి అన్నమాట సో అందుకని చెప్పి ఇదే ఇక్కడ టెక్నిక్ 70-80% వరకు ఫ్రై అయింది అన్నప్పుడు మాత్రమే మనం ఉప్పు పసుపు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా తర్వాత ఇక ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ లో మనం దింపేసుకుంటున్నాము అన్నప్పుడు మీ రుచికి సరిపడ కారం వేసుకోండి అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి ఈ రెండింటిని వేసేసుకున్న తర్వాత బాగా 1 నిమిషం వరకు కలుపుకోవాలి ఇంకా కావాలంటే మీరు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవచ్చు లేదా గరం మసాలా గాని వేసుకోవచ్చు నాకైతే జీరా ఫ్లేవర్ చాలా మంచిగా నచ్చుతుంది సో అందుకని చెప్పి నేను ఓన్లీ జీరా పౌడర్ తో ఆపేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ వరకు అలాగే వదిలేసండి అదే బాండల్లో తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా ఎంత డెలిషియస్ గా ఉందో అలాగే హెల్తీ రెసిపీ కూడా ఇది పచ్చిమిర్చి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది మనం వైట్ రైస్ లోకి తీసుకోవచ్చు లేదా సైడ్ డిష్ గా గాని తీసుకోవొచ్చండి సాంబార్ లేదా పప్పు చారు వీటిలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై